యాభై సంవత్సరాలుగా చిత్రసీమలో నటిగా గాయనిగా ప్రేక్షకుల హృదయాల్లో సమున్నత స్థానాన్ని సంపాదించుకున్న నటిమణి. ఆమె రూపమే ప్రశాంతతకు ప్రతిబింబంగా మనకు గోచరిస్తుంది. సాత్వికత మూర్తీభవించిన ఆమె ఎవరో కాదు, మన శాంతకుమారి గారు. నమస్కారం శాంతకుమారి గారు. నమస్కారం. ఏ కారణాలు మాకు శాంతకుమారి గారిని చిత్రరంగం నుండి నటిగా పరిచయం చేశాయో తెలుసుకోవచ్చా? నేను సినిమాల వేషాలు వేయటానికి మెడ్రస్ రాలేదు. నా 13వ ఏట అంటే 1934లో సంగీతం నేర్చుకోవడానికి ప్రొఫెసర్ సామమూర్తి గారి దగ్గరికి వచ్చాం, మా నాన్నగారు, నేను, మా అమ్మ. అక్కడ ముందుగానే నాకు కొంచెం సంగీతం వచ్చు ఇంటి దగ్గరనే. మా అమ్మ చాలా బాగా పాడేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాగం పల్లవి ఇలాంటి మంచి పెద్ద పెద్ద కృతులు పాడడం నేర్చుకోవడానికే వచ్చాను. ఆయన దగ్గర 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆంధ్రదేశం కాదు, మన తమిళనాడు అంతా కచ్చి దేశం. మన ఇప్పుడు పట్టం వాళ్ళు ముందు చూడండి, డీకే పట్టం. ఆమె నాకన్నా సీనియర్. ఆమె నేను పాడేవాళ్ళం ప్రతి చోట కూడా. ఈ విధంగా ఉండగా మెడ్రాసులో ఒక సెటియార్ ఇంట్లో ఒక మ్యారేజ్ జరుగుతుంది. ఆ మ్యారేజ్ నేను ఒక్కదాన్ని ఖచ్చితంగా చేయవలసి వచ్చింది. ఆ రోజు వెళ్ళాను. వెళితే ఒక పివి దాసు గారు అంటే ఆయన డైరెక్టరు ప్రొడ్యూసరు, శశిరేఖ పరిణ తీస్తున్నారు. అప్పుడు వాళ్ళకు సరైన శశిరేఖ దొరకటం లేదు, బాగా పాడాలి అమ్మాయి, 15 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు అని 2 నీళ్లు తీసి వాళ్ళు అట్టే పెట్టుకున్నారు. అటువంటి వ్యక్తికి వాళ్ళకు కనిపించక ఆ కచ్చలో నేను పాడేటప్పుడు ఆయన నా తట్టే చూస్తున్నారు. ఏంటి ముసలు ఆయన నా తట్టిలా చూస్తాడు అనవసరంగా, ఎందుకు అనుకున్నాను. వాళ్ళు యాంగిల్ చూసుకుంటున్నారన్నమాట, ఎంఐ సర్టిఫికెట్ సరిగా వస్తుందా లేదా అని. సరిగే ఆ తర్వాత కచేరీ అయిపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత మా గురువుగారి దగ్గరికి వెళ్ళారంట ఆయన. ఏమండి మీ శిష్యురాలట అమ్మాయిని మా పిక్చర్లో పంపిస్తారా కథానాయక వేషానికి? అయ్యో మేము పంపించమండి, మాకు ఎన్ని కచేరీలు ఉన్నాయి ఇప్పుడు, ఈ మధ్య మేము అస్సలు పంపించాం అమ్మాయిని, అమ్మాయికి ఏమి తెలియదు నటించడం అని చెప్పారు. సరే మా ఇంటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మా నాన్న ఇష్టం, ఏమండి మీ అమ్మాయి చేత వేషం వేయించాలండి, మంచి హీరోయిన్ వేషం బాగా పాడుతుంది, రాత్రి చూశాను అన్నారు. అన్న తర్వాత దీంట్లో ఒక చిన్న కిటుకు ఉందండి, మూగ పిక్చర్లు వచ్చేటి కదండి ఆ కాలాన. ఆ తర్వాత ఏమైందంటే మేమందరం కలిసి కుటుంబంతో సతీ సాహిత్యం వచ్చింది చూడండి మా ఊరికి వచ్చింది. వస్తే మేమంతా చూడని వెళ్ళాం. వెళితే మా బామ్మ బాగా వస్తున్నాం. ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ అడిగారు మా నాన్నని, నాయన ఇదేమిటి మిషన్లోనే పాడుతూ ఉండారు, ఇది ఏమిటి బొమ్మలు పాడతాయా, బొమ్మలు యాక్ట్ చేస్తాయా, ఏంటి నాకు చాలా విచిత్రంగా ఉంది సినప్ప అని అడిగి. అవునమ్మా చేస్తారు, మిషన్లో పెట్టి తిప్పేస్తారు అని వాళ్ళను అని చెప్పాడు. కానీ బతుక ఎట్లా బ్రతుకుతారు అన్నాడు. చచ్చేవాళ్ళు చేస్తారు, బతికేవాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాడు, తమాషగా చెప్పాడు. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం కూడా చాలా బాధపడిపోయాం. ఏంటి సినిమాలంటే ఇంత ఇదిగా, చనిపోతారా మిషన్లో పెట్టి తిప్పడం ఏంటి అని మా నాన్న దగ్గర పోయి, నేనన్న ఏంటి మిషన్లో పెట్టి తిప్పుతారా, వామాడచ్చి నేను అలా చెప్పేశాను అన్నారు. ఓహో ఇది ఆ సంగతి అనుకున్నా. ఈ దాసగారు వచ్చి అడిగినప్పుడు ఏం బామ్మగారు మీ అమ్మాయిని పంపించాలా సినిమాలోకి అనేటప్పటికి ధన్న కింద పడిపోయింది. ఆమె పచ్చవాతం వాయి వస్తే పడిపోతారు చూడండి, కాకావళి వస్తే ఆ విధంగా కుట్టుకులాడుతూ ఉంది. ఆ వచ్చిన ఆయనకు దిక్కు దోచలే, మాకు దిక్కు దోచలే, ఎందుకు పడిపోయిందే అని అందరం తలనీళ్ళు కొట్టారు చేశారు. లేచి కూర్చుంది, ఏనాయనా మీకు నేనేం అన్యాయం చేశాను, నా మనవరాలు తీసుకెళ్ళి చంపుదామనుకుంటున్నారా అని మొదలుపెట్టింది ఆమె. ఆయన ఏ విషయం తెలియక నేను పిచ్చిదేమని అనుకున్నాడు. లేదమ్మమ్మ ఆమె బాగా పాడుతుంది, చిన్న పిల్ల కావాలి మాకు శశిరేఖకు, అందుకే నేను అడగడానికి వచ్చాను. మిషన్లు వేసి ఎందుకు తిప్పుతారు మా పాపను, ఎవరు మీకు చెప్పారంటే ఏదో మా అల్లుడు చెప్పాడు అయినా మిషన్లు వేసి తిప్పుతారని. అయ్యో అదంత పట్టిదమ్మా. అప్పుడు మా నాన్న జ్ఞాపకం వచ్చింది, ఇదంతా ఒట్టించి మీకు చెప్పానండి అత్తయ్య, మాట మిషన్లు వయసు ఏం తిప్పరు అని చెప్పారు. అప్పుడు ఒప్పుకున్నారు మా ఇంట్లో. అంటే మీ మొట్టమొదటి చిత్రం శశిరేఖ వర్ణిలో శశిరేఖ వేషం. అంటే మీరు 1934-35 35 చిత్రాలు 36 రిలీజ్ అయ్యి. 36 రిలీజ్ అయింది. మీరు పిక్చర్స్లో ప్రవేశించే నాటికి
కళాకారుల్ని అంటే నటీనటుల్ని నిర్మాతలు ఏ ప్రాతిపదిక పైనా అంటే వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉంటే చిత్రాలకు తీసుకునేవారండి? మంచి అర్హత ఉన్న వాళ్ళనే తీసుకునేవాళ్ళండి. అప్పుడు నాటక రంగము చాలా బాగుంది కదండి. భీముడు వేషానికి తగినట్టు భీముడు, అర్జునుడు వేషానికి తగినట్టు అర్జునుడు, తర్వాత కృష్ణుడికి తగిన వాళ్ళను అందరినీ వాళ్ళు వాళ్ళకి చూచి పాట వచ్చిన వాళ్ళను దానికి తగిన పర్సనాలిటీ ఉండేవాళ్ళను ఎన్నుకొని తీసుకునేవాళ్ళండి. ఇప్పట్లాగే కాదు. అంటే మీ పాటలు మీరే పాడుతారు? మా పాటలు మేమే, మా జుట్టు మాదే, మా ఒళ్ళు మాదే, మా డైలాగులు మా మేమే మాట్లాడుకునేవాళ్ళం, మా పాటలు పద్యాలు మేమే పాడుకునేవాళ్ళం. ఆనాడు ఎక్కడో మైక్ ఉంటుంది, ఎంత గట్టిగా అర్చినా మాకేం మైకులోకి అందేది కాదు. ఇప్పుడు అంటే మా ఎన్నో టెక్నీషియన్స్ అంతా టెక్నికల్గా బాగా బాగా వచ్చేసాయి. ఆసియా కూడా లేదండి. అప్పుడు ఎంత లవ్ చేసుకుండే మాట అయినా కూడా నాదా ఎప్పుడు వచ్చేది అనేకుండా చెప్పలేదు తప్ప చిన్నది చూస్తున్నారు ఊరుకొని అనేది లేదు. అట్లా ఉండేటి. ఇందులో ఏమిలా వస్తుంది బా, ఇంత ఎత్తుగా మాట్లాడమంటుంది ఏంటయ్యా ఇది అంటే, అలాగే మా మాటలు వినిపించాలి కదా మరి ఈ ఆడియన్స్కు అని నాకెందుకు వచ్చింది బాబు అని నేను యాక్ట్ చేసేదాన్ని. ఆ పిక్చర్ బ్రహ్మాండంగా పోయిందండి. ఆనాడు వేలు పిక్చర్లో తీశారు, అది దాస్ గారు తీసిన పిక్చర్, బ్రహ్మాండంగా పోయింది. అప్పటి నుంచి ఇంకా నా వెంటబడ్డారు సాంగర్, అమ్మాయి పాడుతుంది బాగున్నది తీసుకుంటామని. సారంగ సార్ చిత్రంగ వేషానికి తీసుకున్నాను నన్ను, స్థారకం పోయిన వాళ్ళు అంటే ఇప్పుడు 36 ఈ పిక్చర్ రిలీజ్ అవుతానే తీసుకున్నారు. నేను చిత్రాంగ వేషం వేస్తాను. ఆనాడు శ్రీరంజని ఉండేవారు పెద్ద, ఆమె రత్నాంగి, చాలామంది పెద్ద నటినట్లు వాళ్ళంతా, వాళ్ళ ముందు నేను చాలా చిన్నదాన్ని అంటే నాకు నాటక అనుభవం లేదండి వాళ్ళకు ఉండేది. సరే ఈ విధంగా వేసిన తర్వాత శాంతకుమార్ గారు, ఇప్పుడు మీ ముఖ వర్చస్సుకు తగ్గట్టుగానే మీ పేరు ఉంది, దానికి తగ్గట్టుగానే మీరు చాలా మటుకు సాత్వికమైనటువంటి క్యారెక్టర్స్ వేసినట్టే నాకు గుర్తు. దీనికి భిన్నంగా ఏమన్నా వేషాలు వేయటం జరిగిందా మీరు? జరిగిందండి. సంక్రాంతి పండుగలో మహాగయ్యాళి కోడలు అందరూ ఏంటి శాంతమ్మా ఇలా వేస్తున్నావు అన్నారు. అండి వేషమా వేషమైన తర్వాత అన్ని వేయాల్సిందే కదా, ఈమె ఎప్పుడు ఏడుపు కొట్టుకు సాత్వికమే అని అనుకుంటారు కదా, ఈ వేషం వేస్తాం చూద్దాం ఎలా ఉంటుందని వేస్తున్నాను అన్నాను. ఆ వేషం చాలా బాగా సీపులయ్య గారు డైరెక్ట్ చేశారు, అది చాలా బాగా పోయింది. అందరూ అనుకున్నారు శాంతమ్మ ఏమిటి ఈ వేషం ఇంత బాగా చేసింది ఏమిటి అన్నారు. తర్వాత ఒక ఆశ చిత్రం చిన్ననాటి స్నేహితుడు, ఒక జడ్జి భార్యగా ఉన్నానన్నమాట, రామారావు గారు నా కొడుకు వేషం. అందులో ఒక డైలాగ్ చెప్తారా? నాకు గుర్తున్నంత వరకు అందులో మీరు ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి మాట్లాడతారు కదా. అసలే నాకు ఇంగ్లీష్ రాదు, దానికి తగినట్టు ఈమె జడ్జి గారి భార్య కదా, అందుకే వచ్చిన వాళ్ళంతతో కాస్త తనకు ఇంగ్లీష్ వచ్చునని చూపించుకోవాలి, కానీ నోరు తెస్తే అని తప్పులే. అందుకని కమాన్ సిట్ డౌను సిట్ డౌను సిట్ డౌను అంటుంది. వాళ్ళు ఏంటి జడ్జి భార్య ఉంటూ ఏమనడాలంట, నమస్కారం అమ్మా నమస్కారం అంటే గుడ్ నైట్ గుడ్ నైట్కు, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్కు, గుడ్ నైట్ ఎస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్. పాపం అబ్బాయి చాలా బాధపడుతుంటారు నా కుమారుడు, అమ్మా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడద్దే లక్షణంగా తెలుగులో మాట్లాడు, అదేమిటా నాకు ఇంగ్లీష్ ఏమి రాదనుకున్నావా, నాకు ఉత్సుకతా మాట్లాడుతున్నాను అన్నది. అందులో తన కోడలు ప్రసవించే రోజులు వచ్చాయండి, వస్తే అమ్మాయి నర్సును తీసుకొచ్చారు ఇంటికి. ఈ అమ్మాయి ఒకే కేకలేస్తాను, ఏడుకొండలవాడ వెంకటరమణ నాది చిన్నగా తప్పకుండా బాగా మగపిల్లాడు పుట్టాలి బాబు అని మొక్కుతాను, నీకు నువ్వు టెంకాయలు కొట్టాలా టెంకాయలు కొడతానని మొక్కడానికి శ్రీనివాస అని పిలుస్తుంది. ఏమే అమ్మా పిలిచామని వస్తాడు. చచ్చా నేను కదా నేను దేవుణ్ణి పిలుస్తున్నాను, ఎందుకే స్టమక్ ఓపెన్ అయితే బిడ్డ బయటకు వస్తుంది, వచ్చినప్పుడు 100 కోకోనట్స్ బ్రోకన్ అని ఒప్పుకుంటున్నాను రా అన్నది. అనేటప్పటికి 100 కోకోనట్స్ బ్రోకన్ ఏమిటి అమ్మా, బిడ్డ పుట్టున్నాడు ఊరికి తలుచుకో, ఇది ఇంగ్లీష్ తప్పు మాట్లాడు సే అథవా నువ్వు నాకు చెప్పేవానిగా, నేను ఎంతో బాగా మాట్లాడుతున్నాను, నువ్వు టెంకాయలు కొడతాను రా, ఇది తప్ప ఇది బాగుంది మా ఇంగ్లీష్ బాగాలేదు బ్రోకన్ ఏంటి అని జనం అంతా పెట్టిన నవ్వు. నేను ఆడియన్స్ కూర్చొని చూశాను విశాఖపట్నంలో, మా మామరాలు మనవాళ్ళు అంతా అక్కడ ఉన్నారు చూశారు, వాళ్ళు చాలా అవమానమైపోయింది. మా అమ్మకి అమ్మమ్మకి ఇంగ్లీష్ రాదు, ఎందుకు ఇప్పుడు ఇంగ్లీష్ అంతా మాట్లాడింది, జనమంతా నవ్వుతున్నారు చిన్నపిల్లలు కదండి వాళ్ళు అని వెంటనే ఫోన్ చేసి, అమ్మమ్మ నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడావు, చాలా తప్పమ్మమ్మ ఇట్లా మాట్లాడు రాందాని నువ్వు అట్లా మాట్లాడమన్నారు అమ్మ నన్ను, వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడమన్నారు నన్ను
అని చెప్పారు. ఓహో అడ్డా జనమంతా అవుతుంటే మాకు చాలా అవమానం వేసిందమ్మా అన్నారు. జనమంతా అవుతే చాలా ఆనందిస్తున్నారన్నమాట నా వేషాన్ని గురించి పత్రికలో నీ రాశారు. శాంతమ ఈ వేషమే అనుకున్నాను, దయ్యాల వేషమే, ఇంత ఆశమైన రోజులు ఎంత బాగా చేసింది అని పత్రికలని చాలా పోయింది రాశారు. తర్వాత ఒక వ్యక్తిగతమైన ప్రశ్న, మీరేమి అనుకోకూడదు? ఏమనుకోను. మీరు నటిగా ఉంటూ చిత్ర పరిశ్రమలో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవటానికి కారణం ఏమైనా ఉందా? అదే కదండి చెప్పాను, ఇతర వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటే అతను వేషాలు వేయనివ్వడు, నన్ను పాట కచేరీలకు పంపించాడు. మా ఆయన అన్నారు, నేను మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నువ్వు ఆర్టిస్టుగా ఉంటావు, నేను డైరెక్టర్గా ఉంటానన్నారు సారంగధర్లు. మరి నన్ను వేషం వేయనిస్తారా, నన్ను పాట కచేరీలకు పంపిస్తారా అన్న. తప్పకుండా కళాకారులు అలా అడ్డగించకూడదు, చాలా తప్పు. నీ ఇష్టం వచ్చిన వేషమే, నువ్వు ఇష్టంగా కచేరీలు వచ్చాయి, నాకేం అభ్యంతరం లేదు అన్న తర్వాత పెళ్లి చేసుకున్నాను. మీ వారి దర్శకత్వంలో మీరు చాలా చిత్రాల్లో నటించారు. సెట్స్ మీద ఉన్నప్పుడు మీ వారి సూచనల మేరకే నటించేవారా, లేకపోతే మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలని వారితో వ్యక్తం చేయటం జరిగేదా? అంటే ఆనాడు వ్యక్తిగతం అనేది వాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్గా ఉంటుంటుంది. డైరెక్టర్లు ఎంతో ఆలోచించి ప్రతి షాట్ రాస్తారు. ఆ కాలం ఈ డైలాగ్ చెప్పినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలా చూసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ వేరు, ఆ డైలాగ్ వేరు అని చెప్పిందే కదా. మేము ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు డైరెక్టర్తో, ఈయనే కాదు ఏ డైరెక్టర్ మేము జవాబు ఇచ్చిన వాళ్ళం కాదు. వాళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళం, మాకు ఇంకా బాగా చేయాలని ఉంటే చేసేవాళ్ళం, చేస్తే ఒప్పుకునేవాళ్ళు వాళ్ళు. తీరా టేకప్పుడు వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకా క్రమ బాగా చేసేవాళ్ళం, చేసినప్పుడు వాళ్ళు సంతోషించేవాళ్ళు, మనం ఇది చెప్పలేదు వాళ్ళు చేశారు కదా అని, వేషశాంతమ్మ గారు బాగా చేశారు ఈ షాట్ అని వాళ్ళు అన్నప్పుడంతా ఒక దగ్గరపాటు పరిచేది సంతోషంతో. మరి ఆనాటి నటీనటులు అంటే మీ తరం వారు ఈ తరం వరకు కూడా గుర్తుంటున్నారు, కారణం ఏమిటంటారు? ఏమని చెప్పమంటారు, ఆనాడు పిక్చర్ తీసామంటే 6 మాసాలు కూర్చొని ప్రతి డైలాగు ప్రతి సీనరీ అంతా రాసుకొని డైలాగ్స్ అంతా కంఠపాఠం చెప్పించి 10-15 రోజులు రిహార్సల్ ఇప్పించి మా చేత అన్నీ చేసేవాళ్ళు. ప్రజలకు ఒక సందేశం ఉండాలి ఆ పిక్చర్లు తెలిపేవాళ్ళు బాగా. ఈనాడు 15 రోజుల్లో ఒక పిక్చర్ తీసేస్తున్నారు, ఒక వారం తిరగకుండా ఎందుకు వచ్చేస్తున్నాయి, ఎందుకంటారు పిక్చర్ బాగలేక హడావుడిగా తీసేసి ఆ హీరో హీరోయిన్ ఆ లాంగ్ షాట్స్ పెట్టి అన్యాయంగా వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు తెలియదు. రకాల మాటలు వాళ్ళవి కాదు, పాటలు వాళ్ళవి కాదు, ఒళ్ళు వాళ్ళది కాదు, ముఖం చూపిస్తారు కదా ఏమంటారు. ఆనాడు అన్నీ మావే, అందుకే అంత రాణించే. ఇప్పటికీ పాట పిక్చర్ రాస్తుంటే చాలా మా యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు బాగా చక్కగా చూస్తారు. ఈనాడు ఏంటి పరుగులు, ఒక లవ్ సీన్ అంటే కట్టుకోవడం ఇద్దరు కట్టును వదిలిపెట్టరు. మీరు ఈ మాట అంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది, ఇప్పుడు చిత్ర పరిశ్రమలో స్పీడ్ కాంపిటీషన్ అంటే ఎంత తొందరగా పిక్చర్ పూర్తి చేద్దామా అని ఒకటి, తర్వాత పోటీ ఒకటి ఎక్కువగా ఉంటుంది. చాలా మీకు చిత్ర నిర్మాణ సంస్థ ఉంది కదా, ఒక నిర్మాతగా ఇటువంటి మార్పు ఇప్పుడు చిత్ర పరిశ్రమకు కానివ్వండి ఇటు ప్రేక్షకులకు కానీ ఎంతవరకు ఆరోగ్యకరం అంటారు? అది ఆరోగ్యకరం కాదండి, అనారోగ్యకరం. ఏమిటంటే ఆనాడు 10 లక్షలు పెట్టి పిక్చర్ తీసామంటే చాలా గొప్ప పెద్దవాళ్ళంతా పెట్టి, ఈనాడు 4 కోట్లు 5 కోట్లు పెట్టి పిక్చర్ తీస్తున్నారు. మన ఏరియా చాలా చిన్నది కదండి, అది బాగుంటే 2-3 వారాలు పోతుందండి, బాగలేకపోతే అసలు ఏముంది కథలో. ఒక వజ్రాలు దొంగిలించడము, వాళ్ళ తల్లిదండ్రులను చంపడము, ఆ పగ తీర్చుకోవడానికి కొడుకు బయలుదేరడం, ఎంతమంది వాడిని చంపాలనుకున్నా కూడా ఒక్క హీరో అంతమందిని జయించుకొని రావడం, ఇది ఒక్కటి జయించగలరండి నిజంగా అంతమంది వీరుల్లో. ఎలా వీరు అంటే హీరో కనుక ఇంతమందిని జయించాడు. ప్రతి ఇంకొక పిక్చర్ వచ్చిందనుకో అదేది ఇంత బంగారు బుద్ధ ఎక్కడ ఉంది దాన్ని వాళ్ళ నాన్నకు తెలుసు కనుక వాడిని చంపారు, ఈ పిల్లవాడిని పగబట్టి తీసుకురావు, ఏంటి కథలావి చూస్తున్నావా. అందుకే 2-3 వారాలు కన్నా ఎక్కువ లేకుండా వచ్చేస్తున్నాయి. ప్రొడ్యూసర్లు అందరూ 4 కోట్లు పెట్టాము 5 కోట్లు పెట్టాము అంటున్నారు, ఏం ప్రయోజనం అండి, సందేశం ఉండాలి కదా. అందులో కూడా ఒక నీతి నియమం ఉండాలి, నీతి లేనప్పుడు ఏముందండి. హీరోనే విలన్గా ఉంటుండే, హీరోనే దొంగలు పట్టేవాడు కూడా దొంగతనాలు చేసి అన్ని గ్లాసులని ఎరగొట్టి ఇంట్లోకి దూరి బీగాలు తీసి ఎట్ట బీగం తీయాలని దొంగలకు నేర్పించడం కదండి, ఇది సందేశమా.
మరి ఏం బాగుంటాయండి, హీరోయిన్ ఒకటి కానివ్వండి, ఆ విలన్ ఒకటి కానివ్వండి, అదే గుడ్డలు పల్సటి గుడ్డలు కట్టుకొని దేహం అంతా కనిపిస్తూ, అదేదో వాళ్ళు చూస్తుంటే చూసే ప్రేక్షకులు కూడా మంచి పిచ్చలు రావడం లేదు కనుక వాళ్ళు చూస్తున్నారు. ఇది ప్రజలు ఈ తప్పు కాదండి, మా తీరంలోనే ఉంది. ఇప్పుడు మీ మాటల్ని బట్టి చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది, ఒక చిత్రంలో మీ పక్కన అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించారు, ఆ తర్వాత వారితో మీరు వారి వదినగా తల్లిగా తర్వాత పింతల్లిగా నటించారు కదా, అలా నటించినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ టైం అతను హీరోగా వేసింది నా పక్కనే. మా 14 ఏళ్ల సంవత్సరాల పిల్లడప్పుడు మేము ధర్మపత్ని తీసుకున్నాం కులహాపూర్లో, అప్పుడు ఒక చిన్న వేషం వేశాడు. అప్పటి నుంచి అమ్మా అని కొంగు పట్టుకుని చేసేవాడు, మా ఇంటి బిడ్డలాగా ఉండేవాడు. సడన్గా 4 ఏళ్లలో అబ్బాయి హీరో, నేను హీరోయిన్ వేయాల్సి వచ్చింది. సెట్ మీద వేషం వచ్చేటప్పటికీ నమస్కారం అమ్మా అన్నాడు. ఏమైనా నీతో నాకు లవ్ సీన్ అంట, నేనేం చేయలేమా, నాకు భయం వస్తుంది, నేను వణుకుంటాను. డబ్బు ఎందుకు నువ్వు అట్లా భయపడతావు, నేను ఉన్నాను కదా, నువ్వు ఉన్నావు సరేనే, కానీ ఎట్లా అలా చేయి చెప్పచ్చు, ఇటు పట్టుకో బాయ్ ఇటు పట్టుకో ఇటు పట్టుకో ప్రియారము అని. అమ్మ నువ్వు బాగానే అంటావు, నాకు రాకుండా ఉంది. ఒక గంట సేపు అయిపోయింది ఈ చేయలేక. అతను రామబ్రహ్మం గారు డైరెక్ట్, రే ఆడపిల్ల చెప్తాను కదరా నా మీద చెయ్యి, నన్ను పట్టుకో లాగు అని, నీకేమొచ్చిందిరా అన్నాడు. అమ్మా చెప్పబోయేసారి కరెక్ట్గా చేసేస్తాను అన్నాడు. అన్ని వేషం నేను చూపించా, చూపిస్తే చెయ్యేసేది కానీ కొనుక్కుంటాను అని చెయ్యి పాపం. అది మీ భయం లేదు నాన్న, ఎందుకు భయం, నేను మీ అమ్మనే కదా, అమ్మ అంటావు మళ్ళీ జాబు చేయమంటావు, నేను ఎట్లా చేసేది అన్నాడు. పర్వాలేదు లేదు చేయను. ఆ తర్వాత 2 రోజుల నుంచి బాగా ధైర్యం తెచ్చుకొని బాగా చేశాను. తర్వాత అమ్మగా వేశాను, వదినగా వేశాను, అక్కగా వేశాను, నాన్నమ్మగా వేశాను, బామ్మగా కూడా వేశాను. అమ్మ ఇప్పుడు అయిపోయావే, ఆనాడు నాకు చాలా భయం వేసేది, ఈ లవ్ సీన్లు మనకుందు అనేవారు. మీరు దాదాపు 50 సంవత్సరాల పైన చిత్రసీమలో ఉన్నారు, ఎన్నో వందల చిత్రాల్లో నటించుంటారు, అటువంటప్పుడు మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు మర్చిపోలేని సంఘటన ఏదైనా చిత్రంలో మీకు తటస్థించిందా? అవునండి, తల్లా పెళ్ళామా ఎన్టీ రామారావు గారు తీశారు, ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్. అక్కయ్య గారు అని పిలుస్తారు నన్ను. అక్కయ్య గారు మీకు మంచి వేషం రాయిచ్చాను, నేను మీకు కొడుకును, మీరు ఎట్లా చేస్తారు, మీరు బ్రహ్మాండంగా చేస్తారు అనుకుంటున్నాను నేను అన్నారు. మీరు అనుకున్నప్పుడు నేను ఎందుకు చేయకుండా పోతాను బాబు, చేస్తానన్నాను. సరే మహాబీదలు పిల్లవాడిని బిఏ వరకు చదివించాలని ఈ ముసలమ్మకు తాపత్రయం, చదివిస్తుంది. ఆ పట్నం పంపించినప్పుడు ఒక పెద్ద డబ్బు గల అమ్మాయిని ప్రేమిస్తాడు. వీడు ప్రేమించమంటే అమ్మాయి ఉండు, అమ్మాయి కూడా చదువుకుంటుంటుంది. ప్రేమించి తల్లితో చెప్తే వద్దంటుందని అక్కడే స్టూడెంట్స్ అంతా కలిసి పెళ్లి చేసి ఇంటికి తీసుకొని వస్తాడు అమ్మాయిని. మాది పూరి గుడిష, బయట స్నానం చేయడానికి కూడా ఏదో చిన్న తడికలు కట్టి అక్కడ ఒక బాణలో నీళ్లు పోసి పెడితే స్నానం చేసి వచ్చే తరహవాళ్ళు. అమ్మా కోడలను తీసుకొచ్చామంట, బాగుంది నాయన అని హారతి తీసుకొని ఇంటికి తీసుకొని వస్తుంది. అమ్మ చాలా బీద కుంప తల్లి, నిన్ను మేము ఎలా చూసుకోవాలో మాకు అర్థం కాలేదు అంటే, అదేమిటత్తయ్యా ప్రేమకు దీనికి సంబంధం ఏముండత్తయ్యా, నేను ప్రేమించాను వచ్చాను, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాను అంతయ్యా అంటుంది. ముందు రావటం ఆమె ఇంటి నుంచి తెచ్చుకున్న పౌడర్ డబ్బాలు లిప్స్టిక్లు అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఏమండి నేను ఇక్కడ ఉండలేను, ఆ గదిలోకి వెళ్ళి గది కాదు తడికలు కట్టారు, నేను స్నానం చేయలేను, మా ఇంట్లో పట్నం పోయి మా ఇంట్లో ఉండండి. ఈ పెళ్ళం కోరుబడలేక ఇప్పుడు అమ్మను వదిలిపెట్టి ఉండలేక చాలా బాధపడతాడు, చాలా బాధపడి వెళ్ళిపోతాడు. వెళ్ళినంతవరకు వదిలిపెట్టదు ముసలమ్మ. నైనా నువ్వు ఎక్కడైనా సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది, నా దగ్గర ఉన్న అవసరం లేదు అమ్మ, తీసుకుని పో నీ గురించి అది కుమిలిపోతుంది. తర్వాత పోయిన తర్వాత ఇది వేషం అన్నమాట, అక్కడనే ఉండిపోతాడు. ఈ బాధతోటి ఆవిడకు టీబీ వస్తుంది. టీబీ వచ్చి ఇంకొక పెద్ద కొడుకు వెళ్ళిపోయి ఉంటాడు చిన్నప్పుడే, వాణి అతని కొడుకు ఒక 16-17 ఏళ్ళ పిల్లవాడైన తర్వాత, నాన్న ఎప్పుడూ అమ్మ నాన్నమ్మ అంటే ఒక్కసారి కూడా మనం ఆ ఊరికి పోమే అంటాడు. ఎందుకంటే నాన్నమ్మ మనకు అవసరం లేదంటాడు. అంత మ్యాప్ డ్రాయింగ్ అంతా వేయించుకొని ఫలాంటి చోట మా అమ్మ నాన్నమ్మ ఉంటుంది, వచ్చేస్తాడు ఆ ఊరికి. పెద్ద అవస్థలో ఉంటుంది ఈమె, చాలా దగ్గు చేసి దగ్గుతే మంచినీళ్ళు పోసి దిక్కు లేక అనుభవిస్తుంటే వస్తాడు. అమ్మా అంటాడు, తలుపు తీస్తుంది, ఎవరు నాయన నువ్వు, 70-75 ఏళ్ళ వ్యక్తిగా నన్ను మేకప్ చేశారు అంటే మా నాన్నమ్మ ఊళ్ళో ఉండంట, చెప్పరో తెలియను అంటాడు.
నీ ఎవరు ఆయన నీకు చెప్పింది? ఏం పేరు మీ నాన్నగారి పేరు ఏంటి ఏంటి? ఫలాన్ పేరు అని చెప్తాను. తన కొడుకు కొడుకే. నాయన వచ్చావా అని ఉంటుంది. చిన్న నా మనవడమే రా నువ్వు అని హక్కు చేసుకొని ఎన్నో మొదలు పెట్టుకుంటుంది. నాన్నమ్మా నువ్వేనామా నాన్న అంటే నాన్న ఇంకో రెండు సార్లు ఇంకొకసారి ఇంకొకసారి నాన్నమ్మా నాన్నమ్మా అని పేరు నాన్న అని ఎంతో ఆప్యాయతగా తీసుకొని ముద్దు పెట్టుకొని ఆ రోజే ఈమె మొగుడు తిది. నాయన సమయానికి వచ్చావు, ఇన్ని రోజులు నేను ఒక్కదాన్ని చేస్తున్నాను ఈ తిది నువ్వు కూడా అని అతనికి తలంటి పోసి పాయసం చేసి తీసుకొని పోతుంది. అప్పుడే మమ తల్లి ఎరిగిన నా తల్లి మనసు తెలిసిన నా తండ్రి అని పాట పాడుతుంది. అది చాలా హిట్ అయిన మీరు సొంతగా పాడారు పాట? నా లాస్ట్ వరకు నేను సొంతంగానే చెప్పాను కదండి అన్నీ మావేనని పాడాను. అది చాలా హిట్ అయింది ఆ పాట. ఇప్పుడు మీరు పాడగలుగుతారా? లేదమ్మా పాడతాను కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత నీళ్లు మారి ఛాన్సల్స్ వచ్చాయి, గొంతు మూసుకొని నేను మాట్లాడేటప్పుడే రాపుగా ఉంది కదా, అందుకే పాడలేదు. లేకపోతే పాడడానికి నాకేం అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఏమైందంటే? ఆ తర్వాత షో వేశారు జర్నలిస్టులకు అందరికీ. అక్కయ్య గారు మీరు తప్పకుండా రావాలని, తప్పకుండా వస్తాను అన్నాను. ఆ రోజు లాస్ట్ షూటింగ్ రోజు రామారావు గారు అన్నారు, అక్కయ్య గారు నేను 100 పాటలకు 100 పాటలు చేస్తారనుకున్నాను, 150 చేశారు మీరు అని నన్ను కంగించుకొని ఎంత బాగా చేశారు అన్నారు. కథ అంతా మా ఇద్దరి మీదనే వస్తుంది. వచ్చే జర్నలిస్టులు అంతా ఫస్ట్ శాంతకుమారి గారే, ఫస్ట్ శాంతకుమారి గారే, ఆయన ముందే అనంటే మొదలు పెట్టారు. పాపం రామారావు గారు ఎంతో సంతోషించారు. మా అమ్మ చేస్తుందని నేను తీసుకొచ్చానండి ఈ వేషానికి, ఇంత న్యాచురల్గా ఎవరు చేయరండి, చూడండి ఆమె గుడ్డలు చూడండి చూడండి, ఇప్పుడు వాళ్ళు ఇంత గోల్డ్ పెంచుకొని తల్లి వేషం వేస్తారు, బాడీ వేసుకుంటారు, ఆ బాడీలో ఏమేమి రకరకాలుగా పెట్టేసుకుంటారు, తల్లి వేషం అని మర్చిపోతారు, లిప్స్టిక్లు వేసుకుంటారు, చూడండి ఎంత తెల్లగా ఆమెకు విగ్గు చేయించామో మేము అని అన్నారు. ఆ పిక్చర్ గురించి నన్ను చాలా బాగా రాశారు. అప్పుడు చాలా థ్రిల్ అయ్యా నేను, మరొకదాని ఘట్టం అది నాకు. ఒక అనుభవజ్ఞురాలైన నటీమణిగా ఇవాళ రోజున చాలామంది యువతి యువకులు ఏంటంటే తెర మీద కనిపించాలి అనే ఆసక్తి చూపిస్తున్నారు, తాపత్రయపడుతున్నారు. అటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటండి? ప్రొడ్యూసర్లు కూడా అదే విధంగా ఉన్నారు కదండి, ఏదో కాస్త కళ్ళు ఇచ్చాయట దిప్పి లిప్స్టిక్ వేసుకొని వాళ్ళ ఆఫీసులకు పోతారు. ఏమండి నాకు వేషం వేయాలని ఉందండి, తప్పకుండా వేస్తామమ్మా డబ్బు ఈ పిక్చర్కి తీసుకోవాక వేయిస్తామంటారు. లాంగ్ షాట్లోనే కదా వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వచ్చే పని లేదు, కాస్త డ్యాన్స్ నేర్పిస్తారు వేస్తారు. ఆ పిక్చర్తో సరి ఆ హీరోయిన్ మళ్ళీ పిక్చర్లో ఉండదు. ఇంకేం సందేశం మనమేం చెప్తామండి ఈ పరుగులకు? మనం పరిగెత్తలేం కదా, మేము పరిగెత్తుంటే మీకేమండి, మీరు ముసలాడు అయిపోయారు, మీరు నిదానంగానే నడవండి అంటారు కదా. అందుకని ఆ సందేశాలు ఇచ్చినా తీసుకునేవాళ్ళు ఎవరండి ఇప్పుడు? ఇంకా ఇట్లనే ఉంది కానీ చాలా రోజులు ఉండదు అనుకుంటారు. టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయింది, అదే కంటిన్యూటీలా. ఇప్పుడు కొండ మీద చూపిస్తారు ఇద్దరిని ఇట్లా కంగులించుకున్నారు, వెంటనే భూమి మీద మళ్ళా ఒక షాట్ తీసేస్తారు. అంత కొండ ఎప్పుడు దిగి వచ్చారండి చెప్తున్నా. ఆనాట ఆలోచించేవాళ్ళు ఇక్కడ ఉంటే ఇంతలో ఎట్లా వస్తారు, దానికేదో పక్కన ఒక షాట్ వేసుకునేవాళ్ళు, వేరే షాట్ వేసుకుంటే వీళ్ళు దిగి వచ్చారు అనుకుంటారు. ఇక షాట్ వల్ల పాడు ఇద్దరు పైనుంచి కిందికి వచ్చేస్తారు, ఎట్లా వస్తారు? ఈ విధంగా ఫిల్మ్లైన ఎంత అన్యాయం అయిపోతుందో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మాణిక్యాలు కట్టుబడి ఉండేది మట్టి ఆ మాట అంటే ఆర్టిస్టులు బాధపడతారు, ఇది వింటే ప్రొడ్యూసర్లు బాధపడతారు. ప్రొడ్యూసర్లు బాగుండాలనే కదండి నేను చెప్పడం. అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి, అంతంత సెట్లు ఎందుకు వేయాలి, ఎవరు చూస్తారు మనం అంతంత సెట్లు? ఏదో ఇంగ్లీష్ వాళ్ళు వేసినట్టు వేయాలంటే వాళ్ళకి అంత ఉంది ఏరియాస్ అన్నీ కూడాను, వాళ్ళ ఇంగ్లీషే కాదు మన తెలుగులో కూడా బాగా చూస్తున్నారు. వాళ్ళు తీసినట్టు వీడు తీయాలని కోట్లు ఖర్చు పెడితే మన ఏరియా చాలా చిన్నది కదా, అట్లా నష్టపోతున్నారు. ఈ పిక్చర్ ప్రొడ్యూసర్ మళ్ళా పిక్చర్ కొనట్లే, ఈ ఇందులో హీరోయిన్ వేసినామా, ఏదో 5-6 మంది ఉన్నారు అంతే తప్ప అందరు వెళ్ళిపోతున్నారు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారు. మీకు మా ప్రేక్షకుల తరఫున దూరదర్శన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారం.